అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. రెండు రోజుల క్రితం నేను నా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన రోజు స్టోరీని చెప్తూ వీడియో చేశానండి. అందులో బ్లాక్ శారీని కట్టుకున్నాను. చాలామంది ఈ శారీ చాలా బాగుంది, ఈ శారీ ఏం శారీ అమ్మా అని చెప్పి చాలామంది కామెంట్స్లో పెట్టారండి. అది కాటన్ చీర అండి. ఆ చీర 10 ఏళ్ల క్రితం చీర. మీరు నమ్ముతారా అండి, కాటన్ చీర 10 ఏళ్ల క్రితం చీర. ఆ చీరని కట్టుకున్నప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట. అదే మీతో షేర్ చేసుకుందాము, సరదాగా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. 10 ఏళ్ల క్రితం మా అక్కయ్య మామయ్య వాళ్ళు కళ్యాణం చేయించుకుంటాం ఇక్కడ నన్ను అడిగారు. రామక్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వరాలయం మా భీమవరంలో ఉంది, మీ అందరికీ తెలుసు కదండి. ప్రతి మాస శివరాత్రికి అంటే అమావాస్య ముందు రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది అన్నమాట అండి మా సోమేశ్వరాలయంలో. ప్రతి నెల జరుగుతుంది. ఒకే వేదిక మీద ఒకే కళ్యాణ మండపంలో సోమేశ్వర స్వామికి పార్వతీదేవికి, అలానే జనార్దన స్వామికి లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా కళ్యాణం జరిపించటం ప్రతి మాస శివరాత్రికి జరిపిస్తారన్నమాట అండి. అది అప్పుడప్పుడు మేము కూడా చేయించుకుంటూ ఉండేవాళ్ళం. మా అక్కయ్య నన్ను అడిగింది, నాకు ఎప్పటి నుంచో కళ్యాణం చేయించుకోవాలని ఉందే, ఎప్పుడన్నా వీలైతే చెప్పు మేము చేయించుకుంటాము అని చెప్తే, ఒక నెల ఎవరికో వీలవ్వలేదు, ఆ నెల కళ్యాణం చేయించుకునే వాళ్ళకి వీలవ్వలేదని అయ్యగారు చెప్పారనమాట దేవాలయంలో. చెప్తే అయితే నేను చేయించుకుంటానండి, మా అక్కయ్య వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి మా అక్కయ్య మామయ్య వాళ్ళకి ఫోన్ చేశాను. అది వచ్చింది కళ్యాణం కోసం వచ్చారనమాట అండి. అంటే మా అక్క మేము తరచూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కోవిడ్ కారణంగా ఎక్కడోళ్ళం అక్కడే ఉంటున్నాం, కానీ లేకపోతే ఒక రౌండ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి, ఒక రౌండ్ అక్క వాళ్ళ ఇంటికి, మా ఆడపడుచుల ఇళ్ళకి అన్ని తిరుగుతూనే ఉంటామండి అందరూ. ఫంక్షన్స్ ఇవన్నీ తిరుగుతూనే ఉంటాం. ఈ కోవిడ్ కారణంగా అసలు ఒక సంవత్సరం నుంచి ఎక్కడికి వెళ్ళే పని లేకుండా అయిపోయిందండి. 10 ఏళ్ల క్రితం అనమాట ఇది జరిగింది. మా అక్క మామయ్య వచ్చారు, మా అమ్మగారు కూడా వచ్చారు అప్పుడు కళ్యాణం కోసం అని చెప్పి. కళ్యాణం చేయించుకున్నారు అక్క వాళ్ళు హ్యాపీ. భీమవరం వచ్చినప్పుడల్లా మా అక్కయ్యని తప్పనిసరిగా షాపింగ్కి తీసుకెళ్ళిపోతా. మా అక్కయ్యననే కాదండి, భీమవరం ఎవరు వచ్చినా సరే షాపింగ్ కంపల్సరీ. మా అక్కయ్య అంట ఇది భీమవరం వెళ్ళంగానే షాపింగ్ అంటది, నేను అస్సలు వెసక్కూడదు, షాపింగ్ వద్దు షాపింగ్ వద్దు వెళ్ళదు అనుకుంటూ వస్తుంది అంటండి. ఎందుకు అని అంటే మా అక్కయ్యకి కూడా నాకులానే ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళిద్దరు స్టేట్స్లో అబ్రాడ్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఏయో చీరలు పెట్టడం, అవన్నీ మా అక్కయ్యకి వదిలేసి వెళ్ళిపోవటం వాళ్ళు. అలానే వాళ్ళు కొనుక్కున్న చీరలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కకి వదిలేసి వెళ్ళిపోవటం, అవన్నీ అక్క కట్టుకోవటం, షెల్ఫ్ల నిండా చీరలు ఏమన్నాయో నేనేం కొనుక్కోను అని అంటే, పెట్టే చీరలు అంటే తెలుసు కదా ఎలా ఉంటాయో, అవి ఏమి చేయలేక పాపం అది సూట్ అవ్వకపోయినా సరే అవే కడుతూ ఉంటుంది. నేనేమో ఏ వద్దు తీసిపడే అవన్నీ నువ్వు కొనుక్కో అంటా ఉంటాను అనమాట. అందుకనే అది భీమవరం వచ్చినప్పుడల్లా సరే షాపింగ్ చేయించేసి దాని చేత చీరలు అన్ని కొనిపించేదాన్ని. అది వచ్చే ప్రతిసారి కూడా మా అక్క మనసులో అనుకుంటూ వస్తుందంట, లేదు ఈసారి ఇది షాపింగ్ అని అంటే నేను రానే షాపింగ్కి అని చెబుదాం అనుకుని వస్తుందంట. ఈసారి భీమవరం వెళ్తున్నాను, షాపింగ్ అంటూ వెళ్ళకూడదు అనుకుని చాలా బలంగా నిర్ణయించుకుని వచ్చిందట మా అక్క. మాకు షాపుల్లో ఎక్కడ ఆఫర్ పెట్టినా సరే నాకు ఫోన్ చేస్తారు. మీ అందరికీ తెలుసు కదా నేను ఒక న్యూస్ రీడర్గా వర్క్ చేస్తూ ఉన్నాను కదా, ఎక్కువ శారీస్ కొనుక్కుని కడుతూ ఉంటాను. ఆఫర్లు ఏ షాప్లో పెట్టినా సరే ఫోన్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఆఫర్లు పెట్టినప్పుడు పలానా మా షాప్లో ఆఫర్ పెట్టామండి అని తెలియచేస్తూ ఉంటారనమాట. అలానే ఒక షాప్లో కాటన్ శారీస్ ఆఫర్ పెట్టారు అంటే మా అక్కయ్యని తీసుకుని వెళ్ళాను. ఒక్కొక్క చీర 250 అంతే అండి కాటన్ చీరలు.
పోలెడన్ని చీరలు అక్క ఎందుకే తీసుకో, ఏంటి ఆ చీరలు అని నేను ఆ సిల్క్ అవన్నీ కడుతున్నావు వద్దు అని చెప్పి దానికి చెవిలో జోరీదిలాగా అట్లా చెప్పి చెప్పి దాని చేత 15 చీరలు తీయించానండి. 15 కాటన్ చీరలు. ఇది బాగుంది ఇది బాగుంది అని అన్ని తీయించి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని చేసి మా అక్క అన్ని ఓపెన్ చేసి మంచం మీద వేసుకుని ఎందుకే నా చేత ఇన్ని చీరలు కొనిపించావు చూడు నలుపులు చెవిడు ఎన్ని ఉన్నాయో అది నలుపు ఇది నలుపు ఇది నలుపు ఇట్లా 4-5 చీరలు చూపించింది. సరే నీకు నచ్చని నాకు ఇవ్వు అని చెప్పి ఈ బ్లాక్ శారీని నా అకౌంట్ లో వేసుకున్నాను అనమాట. అలా 4-5 చీరలు నేను తీసుకున్నాను. అదనమాట అండి ఆ బ్లాక్ శారీ కథ. అది ఒక కాటన్ బార్డర్ కుట్టి చాలా బాగుంటుంది ఆ చీర. నేను కట్టుకున్న బ్లాక్ శారీ ఇదే అండి. ఇదిగోండి బార్డర్ ఇలా ఉంటుంది. ఇది ఒక కాటన్ బార్డర్ అనమాట. ఇది శారీ కూడా కాటన్ శారీ. శారీ అంతా ఈ ఫ్లవర్స్ ఉంటాయి. రెండు వెంపులా ఇలా ఈ బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ కూడా ఇలా ఇలా వేరుగా అతికించి ఉంటుంది. అంటే కాటన్ బెనారస్ బార్డర్ అనమాట అండి. ఇది బెనారస్ బార్డరే కానీ కాటన్ది. ఇలా ఉండి పళ్ళు అంతా కూడా వర్క్ ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం పళ్ళు అంతా కూడా ఉంటుంది. శారీ అంతా రెండు వెంపులా ఆ బార్డర్ ఉండి ఇలా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఈ శారీ అండి నేను కట్టింది. మీరు బాగానే గమనించారు శారీ బాగుందని. నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ శారీ. అందుకనే ఎన్నేళ్ళైనా దాచుకుని ఉంచుకున్నాను ఈ చీరని. ఇలాంటివి కొద్దిగా రేర్గా దొరికిన వెరైటీస్ని జాగ్రత్త చేసి ఉంచుకుంటానండి. దీనిలో బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ తోటే బ్లాక్ ప్లెయిన్కి వచ్చింది. అప్పట్లో బ్లౌజ్ కూడా కుట్టుకున్నాను. ఇప్పుడు పొట్టు చేతులు కాబట్టి ఆ బ్లౌజ్ వేసుకోవట్లేదు అన్నమాట అండి. మా ఫ్యామిలీలో నా సెలక్షన్ అన్నా నా షాపింగ్ అన్నా కూడా అందరికీ కూడా చాలా ఇష్టం. మీరందరూ ఎంత ఇష్టపడుతున్నారో మా ఫ్యామిలీస్లో అందరూ కూడా అలానే ఇష్టపడతారు. అక్కయ్య కానీ వదిన మా ఆడపడుచులు అందరూ కూడా అంతే ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట అండి. కేవలం బట్టలు ఇవే కాదండి, గోల్డ్ వెరైటీస్ కూడా నేను కొనుక్కునేటప్పుడు ప్రతి ఒక్కరికి చెబుతూ ఉంటాను. అందరినీ కొనుక్కోమని కూడా చెప్తాను. ఫలానాది నేను తీసుకున్నాను, ఇది తక్కువ వెయిట్లో మంచి మోడల్ దొరికింది అని ఇటువంటివన్నీ కూడా చెబుతూ ఉంటాను, మీకు తెలుసు కదా. అలాగే అక్కయ్యకి వదినకి ఆడపడుచులకి గోల్డ్ కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. మా అక్కయ్య అయితే ఇక పూర్తిగా గోల్డ్ విషయంలో నా మీద డిపెండ్ అయిపోతుందండి. కొన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను ఏమన్నా చేయించుకున్నది అక్క ఫలానాది చేయించుకున్నాను మోడల్ బాగున్నది అంటే తను చూడని కూడా చూడదు ఇక సరే నాకు కూడా చేయించేసేవే అని అంటది. అందుకని మా ఇద్దరి జ్యువెలరీ కూడా ఇంచుమించు ఒకే జ్యువెలరీ ఉంటుందండి. అక్కకి నాకు ఇద్దరికిను కొన్ని వదినకి కూడా ముగ్గురికి ఒకటే ఉంటాయి. అలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా తను సెలెక్ట్ చేసుకోదు ఇక. ఏది బాగుంది నేనేది సెలెక్ట్ చేస్తే తను అదే చూస్ చేసేసుకుంటుంది అనమాట. అదే నాకన్నా నీకే ఎక్కువ తెలిసే ఇదే బాగుందా నేను పెట్టుకుంటే ఏది బాగుంది అని అంటే ఫలానాది బాగుంది అక్క అని అంటే ఇక అంతే అనమాట. దానికే డిసైడ్ అయిపోతుంది అనమాట. నేను ఖమ్మం వెళ్ళినా సరే మా అక్క చేత షాపింగ్ చేయించేస్తానండి. నేను చేసుకుంటాను మా అక్క చేత చేయిస్తాను. అయితే అక్కడ నేను బట్టల షాపింగ్ చెయ్యనండి. ఎందుకంటే బట్టలు అనేవి మాకు భీమవరంలోనే బాగుంటాయి, వెరైటీస్ బాగుంటాయి, కాస్ట్ కూడా చక్కగా రీజనబుల్గా వస్తాయి. నేను ఖమ్మం వెళ్తే గోల్డ్ షాపింగ్ చేసుకునేదాన్ని. ఏ ఊరు వెళ్ళినా సరే షాపింగ్ చేస్తాను, మీ అందరికీ తెలుసు కదండి. నా దగ్గర ఉన్న డబ్బులతో తక్కువ ఎక్కువ ఏదో ఒకటి వస్తువు కొనుక్కోవటం నాకు అలవాటు. అలానే ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా అక్కయ్య నేను షాపింగ్కి వెళ్ళటం, ఏదో ఒక వస్తువులు కొనుక్కోవటం మాకు ఇక్కడ భీమవరంలోనే అక్కడ వాళ్ళకి కూడా చాలా పేరు మామయ్యకి. సో ఏదన్నా వస్తువు తీసుకుని పర్లేదు ఇది పెద్ద వస్తువు అయినా సరే తీసుకోక నెమ్మదిగా కడుతూ కానీ ఏం పర్లేదు అని చెప్పి అలాగా ఏయో ఒక వస్తువులు సెలెక్ట్ చేయటం, ఇది బాగుంది ఇది తీసుకోక ఇది తీసుకోవేనని చెప్పి అక్క చేత కూడా కొనిపించేసి షాపింగ్ చేసుకుని వచ్చేవాళ్ళం అన్నమాట. నాకు ఎప్పుడూ చెప్తాను కదా షాపింగ్ ఎంత ఇష్టమో, నేను కొనుక్కోవటమే కాదండి ఎదుటి వాళ్ళు కొనుక్కున్నా సరే దానికి 10 సంతోషిస్తాను. నేను ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉంటాను కదా. అలానే అక్కయ్య దగ్గరికి వెళ్ళినా వదిన దగ్గరికి వెళ్ళినా మా వదినకి కూడా చాలా షాపింగ్ ఇంట్రెస్ట్. కాబట్టి
అక్కడికి వెళ్ళినా సరే ఇద్దరం కలిసి షాపింగ్ చేసుకోవటం. ఒకవేళ వదిన భీమవరం వచ్చినా సరే వదిన వేసుకుని వెళ్ళి షాపింగ్ చేసుకుని బంగారమో బట్టలో ఏయో ఒకటి కొనుక్కోవటం, ఇలా అలవాటు అయిపోయింది అనమాట అండి. అలానే నేను మా ఆడపడుచుల ఇళ్ళకి వెళ్ళినా సరే అక్కడ కూడా షాపింగ్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, వాళ్ళు వచ్చినా ఇక్కడ షాపింగ్ చేయించేస్తాను. అదేంటంటే షాపింగ్ అనేది నేను ఒక్కదాన్నే కొనుక్కుని సంతోషించటం కాదండి, ఎదుటి వాళ్ళ చేత కూడా వాళ్ళు కూడా కొనుక్కునేలాగా, మంచిది కొనుక్కునేలాగా, తక్కువకి కొనుక్కునేలాగా ఇప్పిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పటికి కూడా పలానా వస్తువు నీ వల్లే అమిరిందే, నువ్వే కదా కొనిపెట్టావు అని, లేదా మా ఆడపడుచులు పలానా వస్తువు నువ్వే ఆర్డర్ ఇచ్చి చేయించావు వదినా అని చెప్పి వాళ్ళు అంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి. మనం సంతోషంగా ఉండటానికి పెద్ద పెద్ద ఘనకార్యాలేమీ చెయ్యక్కర్లేదు, ఇది కూడా సహాయమే అనేది నా అభిప్రాయం. అసలు ఈ విషయం అంతా ఎందుకు వచ్చింది అంటే బ్లాక్ శారీ గురించి వచ్చిందండి. ఆ బ్లాక్ శారీ మా అక్క ఎన్ని బ్లాక్లు కొనిపిస్తావు నా చేత అని ఇంటికి వచ్చిన తర్వాత, అది ఏంటే నీ మాటల్లో అసలు అలా పడిపోయాను, ఏంటి చీరలన్నీ ఇలా కొనేసేసుకున్నాను అని మా అక్కయ్య షాపింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ చీరలన్నీ మంచం మీద వేసుకుని, ఇదేంటి ఇన్ని చీరలు కొనుక్కున్నానా, నీ మాటల్లో నాకు అసలు తెలియనే లేదే, ఇది బాగుంది ఇది బాగుంది అని, ఇన్ని సెలెక్ట్ చేసావా నువ్వు అని చెప్పి మా అక్క ఒకటే అంటామన్నమాట. మామూలు కాటన్ చీరలు చాలా ఉంటాయండి, చాలా కడుతూ ఉంటాం, అవన్నీ తీసేస్తూ ఉంటాం, అది డిఫరెంట్ గా ఉన్నది కాబట్టి నేను జాగ్రత్తగా దాన్ని ఉంచుకున్నా. అలానే ఇప్పుడు నేను కట్టుకున్న ఈ చీర కూడా 17 ఏళ్ల క్రితం ఉందండి. ఇది మా గృహప్రవేశానికి అమ్మ వాళ్ళు పెట్టిన చీర అన్నమాట అండి. మా అమ్మగారు నేను షాపింగ్కి వెళితే అమ్మ సెలెక్ట్ చేసిన చీర ఇది, అందుకనే అంత ఇష్టంగా అలా దాచుకుని ఉన్నాను. ఆ ఫోటో కూడా పెడతాను, మీరు చూడండి. గృహప్రవేశానికి ఖరీదైన కంచి పట్టు చీరలు పట్టు చీరలు అవేమి నేను కొనుక్కోలేదండి, ఇవే కొనుక్కున్నాను, ఈ చీరలే కొనుక్కున్నాను. అంటే నేను ఎప్పుడు ఎటువంటివి కొనుక్కుంటాను అనేది కూడా మీకు కొంచెం అర్థమయ్యి ఉంటుంది. ఇల్లు కొనుక్కున్నప్పుడు చాలా ఖర్చులో ఉన్నాము, చాలా ఆర్థిక పరంగా కొద్దిగా ఆలోచించి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అప్పుడు నేను బట్టలకి ఖర్చు పెట్టలేదు ఎక్కువ, మీకు అర్థమై ఉంటుంది. ఈ చీర అమ్మ సెలెక్ట్ చేసింది, అమ్మ సెలెక్ట్ చేసిన చీర కాబట్టి ఇన్నేళ్ళైనా దీన్ని ఇలా దాచుకున్నానండి. దీని మీద బ్లౌజ్ అది కూడా ఉన్నది ఇంకా, కానీ అది పొట్టి చేతులు అయిపోయినాయి, ఇక్కడ వరకే ఉంటాయి కదా చేతులు, ఇంకా పొట్టి అయిపోయినాయి అవి, అందుకనే వేరే బ్లౌజ్ వేసి కట్టుకున్నానండి. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి. ఒక చీర కావచ్చు, ఒక నగ కావచ్చు, దాని వెనక ఉండే మన జ్ఞాపకాలు చాలా సంతోషాన్ని ఇస్తాయండి. అలాంటి సంతోషకరమైన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటుంటే ఆ సంతోషం మరింత పెరుగుతోంది. ఇవి ఏమంతా ఉపయోగపడే విషయాలేమీ కాదు, కానీ సంతోషించే విషయాలే కదా. ఆ పాత మధురాలు లాగా ఆ పాత చీరలు చాలా ఉన్నాయండి, ప్రతి ఒక్క చీరకి ఒక జ్ఞాపకం ఉన్నది, అందువల్లనే చాలా భద్రంగా దాచుకుంటూ ఉంటానన్నమాట కొన్నిటిని. అలా భద్రంగా దాచుకున్న ఆ చీరల జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకుంటుంటే ఇంకా ఆనందంగా అనిపిస్తోందండి. ఇదే అండి బెల్ట్ వీడియో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు బాయ్ అండి.